గుంటూరు జిల్లాలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. పల్లెలు పట్టణాల్లో జనాలు మూగ జీవాలపై విరుచుకుపడుతున్నాయి. 2 రోజుల కిందట అడవి తక్కెళ్లపాడులో ఓ చిన్నారిని బలి తీసుకున్న కుక్కలు నిన్న దాచేపల్లి మండలంలో 12 మూగ జీవాలను పొట్టనబెట్టుకున్నాయి. తోడేళ్లలా వెంటాడుతున్న వీధి కుక్కలకు విరుగుడు చూపాలని జనాలు వేడుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో వీధి కుక్కల విజృంభణతో జనాలు హడలెత్తిపోతున్నారు. గుంటూరు శివార్లోని అడవి తక్కెళ్లపాడు రాజీవ్ స్వగృహ కాలనీలో 4 ఏళ్ల చిన్నారి ప్రేమ్ను కుక్కలు చంపేసిన హృదయ విదారక ఘటన మరవకముందే దాచేపల్లి మండలం సారంగపల్లి అగ్రహారంలో వీధి కుక్కలు విరుచుకుపడ్డాయి. గొర్రెల మందపై దాడి చేసి 12 మూగజీవాలను పొట్టనబెట్టుకున్నాయి. ఈ ఘటనతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కొన్నాళ్లుగా వీధి కుక్కల నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల ఎక్కడ చూసినా శునకాల జాడ్యం పెరిగిపోయింది. ప్రతి వీధిలో కుక్కలు వచ్చిపోయే వారిపై ఎగబడుతున్నాయి. రాత్రి వేళల్లో ఇళ్లకు చేరాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. గుంటూరు నగరంలో దాదాపు 6,000కు పైగా వీధి కుక్కలున్నట్లు అంచనా. వీటి నియంత్రణకు మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కుక్కల్లో పునరుత్పత్తి జరగకుండా నగరపాలక సంస్థ శస్త్రచికిత్సలు నిర్వహించాల్సి ఉంది. కానీ దీనిపై అధికారులు శ్రద్ధ కనపరచడం లేదు. సాయంత్రానికి ఇంటికి రావాలంటే భయం పడుతుంది. ఎక్కువ గుంపులు గుంపులుగా కుక్కలు వస్తున్నాయి. పిల్లల్ని బయటకు పంపాలన్నా చాలా భయంగా ఉంటుందండి. ఉదయం ఎటు పడితే అటు వెళ్తున్నాయండి. సాయంత్రం మటుకు ఇళ్ల ముందుకు వచ్చి రభస చేస్తున్నాయండి. జనాల కంటే కూడా కుక్కలే ఎక్కువగా ఉంటున్నాయి. చాలా కుక్కలు చిన్నపిల్లల మీద అటాక్ చేసాయి. అడవి తక్కలపాడు కూడా చూసాం. అదే విధంగా ఇక్కడ ఉన్న కాలనీలో కూడా కుక్కలు ఇళ్లలోకి వస్తున్నాయి. మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని చర్య తీసుకుంటే బాగుంటుంది. 2 ఏళ్ల కిందట కాకమానులో 6 ఏళ్ల బాలికపై కుక్కలు దాడి చేసి చంపేశాయి. ఆ సమయంలో వీధి కుక్కల నియంత్రణ కోసం అధికారులు హడావిడి చేశారు. ఆ తర్వాత పరిస్థితి మళ్లీ మామూలే. వీధి కుక్కల పునరుత్పత్తి ప్రక్రియను నియంత్రించడం, జనావాసాలకు దూరంగా వాటిని తరలించడం వంటివి పట్టించుకోవడం లేదు. జిల్లాలో 2,500 కుక్కలకు శస్త్రచికిత్సలు చేశామని అధికారులు చెబుతున్నా ఆ సంఖ్యపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుక్క కాటు కేసులు రోజు రోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సాయంత్రం కాదు, గేట్ తీయడానికి లేదు. అసలు తీసినామంటే కుక్కలు సోఫాల్లో కుర్జీల్లో ఎప్పుడు వెళ్ళిపోయి ఇంట్లో స్పెట్స్ కొరకేయడము, దేవుని గుడిలో అయితే నానా బీభత్సం చేస్తున్నాయి. అసలు ఇంకా మేము గేట్ తీయడానికి లేదు. చాలా ఉన్నాయి కుక్కలు మాత్రం. పోదామంటేనే భయం వేస్తుంది. అక్కడ ఎక్కడెక్కడ బయట న్యూసెన్స్ అంతా తీసుకొచ్చి గుళ్ళో వేస్తున్నాయి. బయట పిల్లలందరూ, చిన్నపిల్లలు ఇక్కడ ఈ బజార్లో ఈ లొకాలిటీలో పిల్లలు ఎక్కువగా చాలా మంది ఉన్నారు. బయటికి రావడానికి భయపడుతున్నారు. మళ్ళీ పిల్లలు వాటిని కొట్టినా మళ్ళీ తిరిగి కరిచే పరిస్థితుల్లో ఉన్నాయి. పరిస్థితి తీవ్రతను అధికార యంత్రాంగం గుర్తించాలని, కుక్కల బెడదను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.